చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన గుట్టలు, మధ్యలో ప్రాజెక్టు. వర్షాకాల మందాలతో చూపర్లకు కనువిందు చేసే ఆ ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేక సమస్యల నిలయంగా మారిపోయింది. అభివృద్ధి జాడలు లేక కళావిహీనంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో అలీసాగర్ ప్రాజెక్టు ఉంది. నిజాం పాలనలో నాటి ప్రభువుల విహార విడిది కేంద్రంగా అలీసాగర్ ప్రాంతాన్ని వాడుకున్నారు. ఇక్కడున్న చెరువుకు అలీసాగర్గా అప్పుడే పేరు పెట్టారు. చుట్టూ గుట్టల మధ్య లోతైన లోయలాంటి ప్రాంతంలో వెలిసిన ఈ చెరువు చాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ అవసరాలతో పాటు నిజామాబాద్ నగరానికి తాగునీరు అందించే ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధులైన నాటి పాలకులు తమ వినోద విహార పర్యటనల నిమిత్తం ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు. అయితే అలీసాగర్ అవసరాలను అందాలను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదు. నిజాం కాలంలో గుట్టపైన నిర్మించిన అతిథి గృహం శిథిలమైపోయింది. దీని నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టుతో పాటు పార్కు పరిసరాలు కళావిహీనంగా మారాయి. పార్కు లోపల చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి ఓ చిట్టడివిలా మారింది. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చెడిపోయాయి. ఇక్కడ బోటింగ్ కేంద్రం ఏర్పాటు చేసినా పట్టించుకునేవారు లేక బోట్లు మూలన పడ్డాయి. ఈ సమస్యలకు తోడు అలీసాగర్ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు, పోకిరీల అలజడి, దొంగల భయం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడి వాతావరణం బాగున్నప్పటికీ పరిస్థితులే భయపెడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక చెరువులు, ప్రాజెక్టులు, టూరిజం కేంద్రాలకు ఉదారంగా నిధులిస్తున్న ప్రభుత్వం అలీసాగర్ ప్రాజెక్టుకు కూడా తగినన్ని నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.